కవిత వర్సెస్ పొన్నం ట్విట్టర్ ఆర్ జరిగింది. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా, ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించాం, ఇప్పుడు పూలే కోసం పోరాటం. పూలే విగ్రహం పైన పొన్నం రాజకీయ విమర్శలు. ప్రజాభవన్ కు పూలే పేరు పెట్టామని గొప్పలు. ఏం పేరు పెట్టావు? ఆ పెడితే ఆడ లేకపోతే ముఖ్యమంత్రి లేకపోయే పాపం తీసుకుపోయి మళ్ళా ఎవరు తిట్ట వల్ల? అంటే పూలే పేరు పెట్టేటువంటి భవనం లోపల ఒక రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉంటే అవమానం అని ఫీల్ అయ్యి మళ్ళీ దళితుడు తీసుకుపోయి అలా పెట్టింది అనమాట. ఇది మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ఇది మీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం. బీసీ బంధువు అని చెప్పుకున్న మంత్రి చెప్పాలంటే చాలా తక్కువ చెప్పాలి. మనం కొన్నాం పైసలు ఇవ్వలేదంట, పైసా ఇవ్వలేదంట విలేజ్ సెక్రటరీలకు. ఈ ప్రజాపాలన పుణ్యం అని చెప్పేసి అది. గురుకుల విద్యార్థిని మృతి ఎక్కడ వచ్చింది అనయ్య ఈ వార్త? నిన్న కొండమల్లెపల్లి హాస్టల్లో ఒక హాస్టల్లో ఒక విద్యార్థి చనిపోయింది, అనుమానాస్పదంగా చనిపోయింది. ఫుడ్ పాయిజన్ అయిందా, లేకపోతే ఆమెకి ఏమైంది, అక్కడ ఏమన్నా దోమలు కుట్టడం వల్ల ఫీవర్ వచ్చిందా, ఏం జరిగిందని తెలియదు. ఈ వార్తని ఈ పత్రికలు ఏ మూలకు కూడా కవర్ చేయలేదు కనీసం, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవాలు రాయొద్దు అనేది. కొండమల్లెపల్లి హాస్టల్లో ఘటన, మృతిపై విద్యార్థి సంఘాల ఆందోళన. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. గురుకులంలో 9వ తరగతి చదువుతున్న భార్గవి సోమవారం ఉదయం స్కూల్లో ప్రేయర్ చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్కు టీచర్లు తరలించారు. అయితే అప్పటికే భార్గవి చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఆ విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతికి కారణమైనటువంటి ఆర్సీఓ ప్రిన్సిపల్ ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్ మాదిగ కోరారు. భార్గవి మృతిని నిరసిస్తూ కోదాడ జడ్చర్ల రహదారి పైన ధర్నా చేశారంట. భార్గవి కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఎక్స్గ్రెషియా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇట్లా ఈ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఉద్యోగుల ఆత్మహత్యలు, ఇట్లా విద్యార్థులు చనిపోవడాలు అనుమానాస్పదంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యం అనమాట. ఇందిరమ్మ రాజ్యంలో గిట్లనే ఉంటుంది అన్నట్టు, ఎవరు స్పందించరు, ఎవరు మాట్లాడరు. 2 ఆర్టీసీ బస్సులు కూడా దగ్ధం అయిపోయినాయంట దిల్చునారుల. పార్టీకి ద్రోహం చేసిన వారిని విడిచిపెట్టం, కార్యకర్తల సూచనలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. నల్లగొండ సమావేశంలో హరీష్ రావు 100% విడిచిపెట్టద్దు, రాష్ట్రం అంతా రామనామ జపమే అని చెప్పేసి మొత్తము అన్ని ఎక్కడెక్కడ జరిగిందో దానికి సంబంధించినటువంటి వార్తను మన వాళ్ళు 4వ పేజీలో కవర్ చేశారు.